Hi, hello, అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిస్ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం హై హలో నా పేరు నరసింహ ముందుగా అసలు ఇప్పుడు హుటాహుట్నే లైవ్ ఎందుకు పెట్టినాం అంటే దండుపాల్యం సినిమా అందరి విషయం ఉంటారు కానీ అదే దండుపాల్యం బ్యాచ్ మన మధ్యలో ఏం తెలియని దొంగలా తిరుగుతూ ఉంటే ఏం చేయమంటారు సో రీసెంట్గా మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసింది ఒక బ్యాచ్ సో కేవలం మెడికల్ సీట్సే కాదు చాలా రకాల మోసాలే వాళ్ళు చేస్తారు వాళ్ళ చిట్టా ఏంది వాళ్ళు ఎవరు తెలుసుకుందాము వాళ్ళు బిఆర్ఎస్వి నేను కేటీఆర్ గారు మీకే చెప్తున్నా మీరు ఎదగాలనుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు మీ బ్యాచ్ మీ పేర్లు చెప్పుకొని బిఆర్ఎస్వి పేరు చెప్పుకొని వీళ్ళు చేయని దందా లేదు సో తెలుసుకుందాం నరసింహ గారు వీళ్ళ మాయ మాటలు విన్నామో మన పని గోవింద అని చెప్పి వీడు రోహిత్ అని చెప్పి వీడికి సంబంధించి ఒక స్టోరీ చూద్దాం మేడం పేపర్ లో ఆర్టికల్ వచ్చింది yes మెడికల్ సీట్ పేరుతో మోసం చెక్ మేట్ కన్సల్టెన్సీ ప్రతినిధిపై కేసు నమోదు ఆ చెక్ మేట్ ప్రతినిధి ఎవరో కాదు ఇప్పుడు మాట్లాడుకోబోయే దండుపాల్యం బ్యాచ్ లో ప్రధాన సూత్రధారి ఆ ఇది స్థాపించినటువంటి మరి ఆ కంపెనీ ఒక ఎండి ఇక్కడ చూస్తే మెడికల్ సీట్ పేరుతో మోసం చేసిన చెక్ మేట్ కన్సల్టెన్సీ ప్రతినిధిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది వివరాల్లోకి వెళ్తే శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ వద్ద రచ్చ నవిత రెమెడీస్ ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది తన స్నేహితురాలు నాగమణి ఇటీవల తన కూతురు రిషికాకు ఎంబీబీఎస్ సీట్ కావాలని చెప్పి అడిగింది దీంతో శ్రీనగర్ కాలనీలో చెక్ మేట్ కన్సల్టెన్సీ ప్రతినిధి రోహిత్ ను కలిశారు గత ఆగస్ట్ ఇది మీరు గుర్తించాలా గత ఆగస్ట్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి సంగతి నుంచి నేను చెప్తా ఉన్నా ఓకే గత ఆగస్ట్ మొదటి వారంలో వీరి మధ్య జరిగిన సమావేశంలో గీతం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని అయితే 15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు ఆగస్ట్ 24వ తేదీన నాగమణి 15 లక్షలు తన స్నేహితురాల ద్వారా వెళ్ళి రోహిత్ కు ఇచ్చింది సెప్టెంబర్ 28వ తేదీన బాధితురాలు చెక్ మేట్ ఆఫీస్ కు వెళ్ళి ఈ సీటు గురించి ప్రశ్నించగా దాటవేత సమాధానం చెప్పాడు అయితే రోజులు గడిచిన ఎంబీబీఎస్ సీట్ రాలేదు ఇటీవల ఆఫీస్ కు వెళ్ళి చూడగా అది మూసివేసి ఉంది రోహిత్ కు ఫోన్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు దీంతో తమను మోసం చేశారంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది తనలాగే ఇంకా చాలా మంది వద్ద నుంచి మెడికల్ సీట్ల పేరుతో రోహిత్ డబ్బులు వసూలు చేసి ముఖం చాటేశాడని ఫిర్యాదు పేర్కొంది పోలీసు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అన్నది అవాస్తవం పోలీసులు డబ్బులు తీసుకున్నారా డబ్బులు తీసుకొని కుమ్మక్కయ్యారా మరి ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి అంటే కేవలం మెడికల్ సీట్స్ మాత్రమే కాదు ఈయన గారి లీలలు కేటీఆర్ పేరు చెప్పుకొని కేసీఆర్ పేరు చెప్పుకొని బీఆర్ఎస్విని అడ్డు పెట్టుకొని చేయని దండ లేదు సో మొత్తం 5 గురు ఉన్నారండి బ్యాచ్ దగ్గర దగ్గర 7-8 మంది ఉన్నారు మనకి ఫ్రంట్ లైన్ లో ఉండేది 6 గురు ఆరుగురులో కూడా సేమ్ అదే ఇది ఈనాడులో వచ్చింది మాయ మాటలతో కోటికి పైగా మోసాలకు పాల్పడిన చెక్మేట్ సంస్థ యజమానిపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసుల వివరాల ప్రకారం అదే ప్రాంతంలో నివసించే రచ్చ నవిత సోదరి కుమార్తె రిషికి సేమ్ ఇదే దీంట్లో ఇంకొంతమందిని కూడా మోసం చేశారు ఏకంగా ఇక్కడ 1 కోటి రూపాయల పైగా మోసం జరిగింది అని చెప్పి కూడా తెలుస్తా ఉన్నది ఒకసారి చూపియండి అన్న కేటీఆర్ అన్న ఇగో అన్న ఈయన దొంగ ఇటువంటి దొంగను మీ బీఆర్ఎస్విలో పెట్టి ఫోటోలు దిగి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఈయన మీ పేరు చెప్పుకొని తిరుపతి పేరు చెప్పుకొని డబల్ బెడ్రూమ్ లో కూడా స్కామ్ కేవలం ఇది ఒక్కటే కాదు డబల్ బెడ్రూమ్ స్కామ్ లో కూడా ఈయన చేయడం జరిగింది శరత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ రోహిత్ అనే వ్యక్తి మీద బీఆర్ఎస్వి రోహిత్ మీద తిరుపతితో నేను కుమ్మక్కై తిరుపతి తోటి నేను డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను పైసలు తీసుకొని మోసం చేసిండు ఆఖరికి దాని గురించి కూడా ఈయన మీద కేసు నమోదైంది ఇగో కేటీఆర్ మీకు నా క్లోజ్ అని చెప్పుకొని తిరిగేటువంటి బాపత్ ఇక్కడ చూస్తే పెద్ద ఆయన సరే పెద్ద ఆయన మా పెద్ద ఆయన ఇప్పుడు హ్యాపీగా రెస్ట్ మోడ్ లో ఉన్నాను అనుకుంటే ఇటువంటి దొంగలంతా చేరి పెద్ద ఆయనతో ఒక ఫోటో దిగి అపాయింట్మెంట్లు అడిగితే చాలా మంది మాస్ వంటలకేమో అపాయింట్మెంట్లు ఇవ్వడు ఇటువంటి దొంగల్ని మాత్రం చేర్చుకొని భుజాల మీద చేయిస్తాడు అంటే దొంగలకి మాత్రమే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎంట్రీ ఉందా
లేకపోతే నీతిగా నిజాయితీగా కేసీఆర్ ని కలుస్తా అంటే కేసీఆర్ మీద అభిమానంతో కలవనియరా? ఇటువంటి దొంగలు డబుల్ బెడ్రూమ్ తిరుపతి కేటీఆర్ లో నా ఎన్కాల అని చెప్పి సో డబుల్ బెడ్రూమ్ అమ్ముకొని ఉద్యోగాలు అమ్ముకొని ఇన్స్టిట్యూట్ లో అండ్ అదే రకంగా మెడికల్ సీట్లు అమ్ముకొని డ్రగ్స్ గంజా అన్నిట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఈ వ్యక్తితో కేసీఆర్ కేటీఆర్ ఫోటోలన్నీ భుజమే చేసి అంటే భుజమే చేసే ముందు వీడు దొంగనా దొరనా లేకపోతే బీఆర్ఎస్ ని అడ్డువెట్టుకొని ఏం దందాలు చేసి ఇటువంటి వాళ్ళ వల్ల కదా ఇటువంటి మోసాల వల్ల కదా మీ బీఆర్ఎస్ ఓడిపోయింది. చాలా పెద్ద గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ మొత్తం కలిసి బల్కా సుమన్ కి కూడా ఈయన క్లోజ్. అసలు ఈ ఫోటోలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేటీఆర్ ని కేసీఆర్ ని కల్పించింది బల్కా సుమన్ అనుచరుడు సాగర్. సాగర్ అనే వ్యక్తి 24 గంటల చెక్మెంట్ ఆఫీస్ లోనే ఉండేవాడు. బల్కా సుమన్ అనుచరుడు, అనుచరుడు బీఆర్ఎస్పి గత ఇది వీళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది 2013-12 నుంచి. 12లో వీళ్ళ వయసు 17-18 ఏళ్ల వయసులో బీఆర్ఎస్పి నాయకులం అని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎంటర్ అయిన తర్వాత బల్కా సుమన్ అండదండలతో అంటే ఆ బల్కా సుమన్ ని పరిచయం చేసుకున్నారో మరి వాళ్ళ అనుచరుని పరిచయం చేసుకున్నారో సాగర్ అనే వ్యక్తిని వీళ్ళు దగ్గర చేసుకొని మరి వీళ్ళు ఆయనకు మాటలు చెప్పారో లేదంటే వాళ్లే వీళ్ళని ఈ రూట్లోకి దించారో తెలియదు కానీ వీళ్ళందరూ కలిసి ఒక స్కామ్ చేయడం మొదలుపెట్టారు. మొదట వీళ్ళ స్కామ్ ఏంట్రా అంటే తెలంగాణ రాకముందు బీఆర్ఎస్పి పేరుతో అగ్రెసివ్ గా తిరుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బుట్టలేసుకొని సనత్ నగర్ లో వీళ్ళు సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకొచ్చి సనత్ నగర్ లో తాకడ పెట్టడం జరిగింది. అక్కడ సనత్ నగర్ లో కారు రెంటల్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తామని వీడి లోకల్ అక్కడ సనత్ నగర్ లోకల్ వీడిని పట్టుకొని కొట్టి కేసు బుక్ చేశారు. సమ్ ఇష్యూస్ అయినాయి. ఆ తర్వాత వీడు ర్యాండమ్ గా అఫెన్స్ చేసుకుంటా అటు ఇటు అని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేర్చుకున్నాడు. వీడి పైన ఏదైతే కంప్లైంట్ వచ్చి ఈ ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పేపర్లో ఆర్టికల్ వచ్చిందో మనం వీడి గురించి కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ చెక్ చేయడం జరిగింది. మన క్రైమ్ టీమ్ అవ్వచ్చు మనకున్న సోర్సెస్ నుంచి ఎంక్వైరీ చేస్తే వీడు బీఆర్ఎస్పి పేరుతో ఈ రోజుకి వాడి ఫేస్బుక్ మెయింటైన్ అవుతుంది. బీఆర్ఎస్పిలో వీడు వాడి ఆఫీస్లోకి పోతే లెఫ్ట్ సైడ్లో వాడు కూర్చునే లెఫ్ట్ సైడ్లో కేటీఆర్ కేసీఆర్ ఫొటోస్, ఇప్పుడు ఇవన్నీ ఆఫీస్లో దిగిన ఫోటోలే మనం తీసుకున్నవి, కేటీఆర్ తో కేసీఆర్ తో తిరుపతితో యూత్ వింగ్ లీడర్ యూత్ వింగ్ బీఆర్ఎస్పి విద్యార్థి విభాగం ఏం చేయమంటారు కేటీఆర్ గారు? బల్కా సుమన్ పేరు చెప్పి మీ పేరు చెప్పి బల్కా సుమన్ అనుచరుడు సాగర్ అనే వ్యక్తితో సాగర్ అనే వ్యక్తి తిరుగుతూ అందరికి పంగనామాలు పెట్టి మీ బీఆర్ఎస్పి పేరుని బ్రష్ పట్టినటువంటి గార్డిని ఏం చేయాలి? దగ్గర గత సంవత్సరంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 2023లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి మొన్న మేలో దివాళా తీశారు. ఎందుకురా అంటే 150 మంది నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉద్యోగం పేరుతో వీళ్ళు వసూలు చేసి ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ పెట్టి 2 నెలల్లో 3 నెలల్లో జీతాలు ఇచ్చిన క్రమంలో వాళ్ళు వర్క్ ఏది అని అర్థమైపోతుంది సాఫ్ట్వేర్ వాళ్ళకి. అసలు వర్క్ లేకుండా వీళ్ళు జీతాలు ఇస్తున్నారు అంటే వీళ్ళు తీసుకున్న 3 లక్షల్లోంచే వాళ్ళకి ఈ నెలకు 15,000 చొప్పున రీపేమెంట్ చేస్తామని చెప్పి దానికి ఫ్రంట్ లైన్లో సాయి ప్రకాష్ అని ఒకటి డమ్మీని పెట్టి మొత్తం చీటింగ్ చేసి ఎగరగొట్టారు. ఎగరగొట్టి అక్కడి నుంచి అది మెయింటైన్ చేస్తూనే శ్రీనగర్ కాలనీలో చెక్మేట్ అనే కన్సల్టెన్సీ పెట్టి మేము ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తాం, మెడికల్ సీట్లు ఇప్పిస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు బంగారం అమ్ముతాం. వీళ్ళకి చాలా పెద్ద చైన్ లింక్ ఉంది. వీళ్ళు చైన్ స్నాచర్స్ దగ్గర గోల్డ్ అంతా ఓల్డ్ సిటీ వెళ్ళి బంగారం బిస్కెట్ల కింద తయారవుతుంది. ఆ బంగారు బిస్కెట్లను అమ్ముతామని చెప్పేసి మార్కెట్లో ఈ దుబాయ్ నుంచి నాకు గోల్డ్ వస్తుందని చెప్పి లేదంటే చాలా రకాల ఐటమ్స్ వస్తున్నాయని చెప్పి మభ్య పెట్టి ఎవరి కాల దగ్గర 1 లక్ష నేను తెప్పిస్తున్నా, 50,000 నేను తెప్పిస్తున్నా, బంగారం ఇస్తున్నా లేదంటే ఇది అని చెప్పి మోసం జరుగుతుంది. ఇదే క్రమంలో చాలామంది విద్యార్థులు 80 మంది ఈ అకాడమిక్ ఇయర్లో 80 మంది స్టూడెంట్స్ ఇంటర్ అని ఇంజనీరింగ్ అని డిగ్రీ అని చెప్పి మెడికల్ సీట్స్ అని చెప్పి దొరికిన ప్రతి సీట్ ఈవెన్ హెచ్పిఎస్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ అడ్మిషన్ ఇస్తానని చెప్పి ఇద్దరు డాక్టర్ల దగ్గర 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇట్లా వీడిపైన తెలంగాణలో హైదరాబాద్లో 3 కమిషనరేట్లో కొన్ని 10ల సంఖ్యలో కేసులు బుక్ అయినాయి. కేసులు బుక్ అయిన క్రమంలో అసలు వీడి ఎవడు అనేది ఫోన్ చేసిండా, హరీష్ రావు ఫోన్ చేసిండా, సీరియస్ గానే తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా ఉంది. కాకపోతే వీళ్ళ డెప్త్ ఎంత ఉంది అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వ్యక్తులు కూడా దొరుకుతున్నారు, 1 బై 1 తీసుకుంటున్నారు. కాకపోతే చాలా సీరియస్ గా ఉంది. కమిషనరేట్ అవ్వచ్చు, సిటీ కమిషనర్ నాలెడ్జ్ లో ఉంది. 3 కమిషనరేట్ల పరిధిలో వీడి పైన కేసెస్ బుక్ అయినాయి. వీడు ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్. వీడికి సహకరించింది పోలీస్ స్టేషన్లో ఒక పీసీ సహకరించడం, వాడితో పాటు ఆ పోలీస్ స్టేషన్లో ఉండే
ఒక రిపోర్టర్ సమ్ ఎవరో ఒక రిపోర్టర్ సహకరించడము వాళ్ళ వల్ల ఇవాళ అప్స్కాండ్ అయ్యారు అసలు ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఫోటోలు తీసి అక్యూజులకు పంపించడం వల్ల వీళ్ళకి ముందస్తుగానే సమాచారం ఉంది వీళ్ళు ఎస్కేప్ అయ్యారు కానీ సీన్ చాలా సిన్సియర్ గా ఎస్హెచ్ఓ కావచ్చు డిసిపి గారు కావచ్చు ఎస్కేప్ అవ్వచ్చు ఎన్ని ఇయర్స్ నుంచి ఎస్కేప్ అవుతున్నాడు అంటే అధికారం ఉన్నప్పుడు ఇంకెన్ని దందాలు చేశారు కంప్లైంట్ ఓన్లీ ఒకటే అనే ఫీలింగ్ లో ఉన్నారు కానీ వీళ్ళు 80 నుంచి 90 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు